మొక్కలకి ఫాస్ఫరస్ కాల్షియం ఇవి రెండు చాలా ముఖ్యమైనటువంటివి మనం అందించాల్సినటువంటివి మెయిన్ గా మనం కుండీల్లో పెంచుకునేటప్పుడు ఇవి రెండు కూడా మనం తప్పకుండా మొక్కలకి అందించాలి ఎందుకంటే ఫాస్ఫరస్ అనేది మొక్క మొదటి దశలో నుంచి మొక్క మనం తీసుకొచ్చి నాటిన దగ్గర నుంచి లేదా విత్తనాలు మొలకెత్తిన దగ్గర నుంచి ఆ మొక్క గుణాలన్నీ దానికి రావడానికి అలాగే ఆ మొక్కని ఎండ నుంచి కాపాడడానికి వాన నుంచి కాపాడడానికి అలాగే చలి నుంచి కాపాడడానికి గాలి వస్తే ఆ గాలి నుంచి కాపాడడానికి ఇట్లా అన్ని రకాలుగా కూడా మనకి ఫాస్ఫరస్ అనేది యూస్ అవుతుందండి ఫాస్ఫరస్ లోపం గనుక ఉంటే న్యూట్రియెంట్ అబ్జార్ప్షన్ కూడా ఆగిపోతుంది దానివల్ల ఏమవుతుంది న్యూట్రియెంట్ అబ్జార్ప్షన్ ఉండదు సో ఫుడ్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోదు కాబట్టి మొక్క మంచిగా ఎదగకుండా ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొక్కకి మొగ్గలు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి అని అంటూ ఉంటారు సో ఇది ఏంటంటే కాల్షియం లోపం వల్ల కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం కాల్షియం కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది అలాగే మిరప మొక్కల పూత ఎక్కువగా రాలిపోవడం అనేటువంటి సమస్య ఉంటుందండి దీనికి ఏంటంటే మెయిన్గా కాల్షియం అనేదే కారణం అన్నమాట సో అలా కాల్షియం లోపం అయితే పువ్వులు రావు పూలు రాకపోతే దానివల్ల కాయలు రావు సో ఇది మెయిన్గా తప్పకుండా మనము అందించి తీరాలి ఎప్పుడు మనం కుండీల్లో పెంచుకుంటున్నప్పుడు అదే నేలలో అనుకోండి అది ఎలా అయినా సరే దాని రూటింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది కాబట్టి అది వెతుక్కుని తీసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట నేలలో ఇప్పుడు మనం కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి అది ఎక్కువగా రూటింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకునే అవకాశం లేదు మనం ఎంత కుండీ ఇచ్చినా ఆ కుండీ మేరకే రూట్స్ని డెవలప్ చేస్తుంది కానీ అంతకుమించి వెళ్ళలేదు కాబట్టి మనం ఇవి తప్పకుండా అందించి తీరాలి సో ఈ ఫాస్ఫరస్ ఈ కాల్షియము ఎక్కువగా ఎందులో ఉంటాయి అంటే బోన్ మీల్లో ఉంటాయండి ఈ బోన్ మీల్ సప్లై చేయడం వల్ల మనము ఎట్ ఎ టైం ఒకటేసారి ఫాస్ఫరస్ని అలాగే కాల్షియంని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట నేను ఫాస్ఫరస్ మీద ఇంకా డీటెయిల్డ్గా చాలా మంచి వీడియో జరిగిందండి అది పాస్లో ఒకటి చేశాను ఆ వీడియో అది ఒకసారి చూస్తే మీకు ఇంకా నేను ఫాస్ఫరస్ గురించి చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చానమాట ఒకసారి ఆ వీడియోని ఫాలో అవ్వండి ఈ వీడియో చూసినాక ఒక్కసారి ఆ వీడియోని ఫాలో అవ్వండి తర్వాత ఈ ఫాస్ఫరస్ చాలా మెయిన్ అన్నమాట మనకి కాల్షియం కన్నా కూడా ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్గా మనం అందించాల్సినటువంటి సోర్స్ అన్నమాట అది అయితే ఈ ఫాస్ఫరస్ రిచ్గా మనకి బోన్ మీల్తో పాటుగా మస్టర్డ్ కేక్లో కూడా చాలా ఉంటుందండి మస్టర్డ్ కేక్ మీద కూడా నేను చాలా 4-5 రకాల వీడియోలు చేశాను ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మస్టర్డ్ కేక్ మీద ఉన్నటువంటి వీడియోస్ని కూడా ఒకసారి చూడండి మీకు అందరికీ చాలా మంచి సోర్స్ అనేది మొక్కలకి మనం అందించిన వాళ్ళం అవుతాం అన్నమాట నేను చాలా డీటెయిల్డ్గా దగ్గర దగ్గర బోన్ మీల్ మీద అలాగే మస్టర్డ్ కేక్ మీద మొత్తం దగ్గర దగ్గర 10 వీడియోలు దాకా ఉన్నాయండి కాబట్టి ఏది మిస్ అవ్వద్దు మిస్ అయితే మీరు అవి అంటే మనం తక్కువ అమౌంట్లో మనం చక్కగా మంచి ఫుడ్ మొక్కలకి ఇవ్వగలుగుతాం అన్నమాట కాబట్టి ఇవి రెండు తప్పకుండా చూడండి అలాగే బోన్ మీల్కి సబ్స్టిట్యూట్ అండి రాక్ ఫాస్ఫేట్ అని దొరుకుతుందండి బయట మనకి మార్కెట్లో సో ఈ రాక్ ఫాస్ఫేట్ని కూడా మనం వాడుకోవచ్చు కాకపోతే ఇది బోన్ మీల్ కన్నా కూడా ఖరీదు ఎక్కువ అండి అయితే ఇది ఖరీదు ఎక్కువ అని పేరుకే కానీ దాని పవర్ కూడా అలాగే చాలా ఎక్కువగానే ఉంటుంది లైక్ ఎలా అంటే మనము ఈ రాక్ ఫాస్ఫేట్ వాడేటప్పుడు మొక్కని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను చూడండి అప్పుడు పాటింగ్ మిక్స్లో కలిపి పెట్టుకుంటే సుమారుగా 6-7 నెలల తర్వాత మళ్ళీ మనం కొద్దిగా ఒక స్పూన్ వరకు ఇస్తే సరిపోతుందండి అది దాన్ని లైఫ్ లాంగ్ వాడుకుంటూ ఉంటుందన్నమాట కాబట్టి రాక్ ఫాస్ఫేట్ చాలా బాగుంటుంది ఎప్పుడు మనము దాని కాస్ట్ అది బేర్ చేయగలిగితే లేదంటారా సెకండరీ దానికి వచ్చేసి బోన్ మీల్ అండి బోన్ మీల్ తర్వాత మనకి ఫాస్ఫరస్ ఎక్కువగా దొరికేది మస్టర్డ్ కేక్ అన్నమాట కాబట్టి మస్టర్డ్ కేక్ని అందరూ చక్కగా వాడడము అలవాటు చేసుకోండి ఇది చాలా తక్కువ మంది చెప్తారండి మస్టర్డ్ కేక్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు నాకు తెలిసి సో కాబట్టి మస్టర్డ్ కేక్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ రెయినీ సీజన్లోను అలాగే వింటర్ సీజన్లో అంటే దీన్ని మించిన ఫెర్టిలైజర్ లేదనే చెప్పుకోవాలి మస్టర్డ్ కేక్ ఒక్కటి ఇచ్చుకున్నా మీకు మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి చాలా వాటి గ్రోత్ బాగుంటుంది వాటిలో ఎలాంటి లోపాలు లేకుండా
ఉంటాయి. బోన్ మీల్ ఇచ్చేటప్పుడు మీరు రిపీటెడ్గా ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1 మంత్కో 1.5 మంత్కో ఒక షెడ్యూల్ చేసుకోవాలి. మీరు షెడ్యూల్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగా బోన్ మీల్ని మనం తప్పకుండా అందించాలండి. అదే మనము సుమారుగా ఒక 1 ఫీట్ ఉన్నటువంటి కుండీ అనుకోండి, 1 ఫీట్ వెయిట్, 1 ఫీట్ హైట్ ఉన్నటువంటి కుండీకి అయితే ఒక స్పూన్ సరిపోతుందండి బోన్ మీల్. దట్ టు మనం అడ్జస్ట్లో ఇచ్చుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి కూడా ఇదే అలవాటు చేసుకోండి, రూట్స్ దగ్గర ఇస్తున్నాము ఏమీ కాదా అంటే రూట్స్ దగ్గర ఇవ్వకూడనివి ఉంటాయండి. లైక్ ఎలా అంటే మనం కంపోస్ట్ అవి ఇస్తూ ఉంటాం చూడండి, అలాంటప్పుడు కొద్దిగా రూట్స్కి వాటికి స్ట్రెస్ వస్తుంది అన్నమాట. నేను అందువల్ల ప్రతిదీ కూడా అంచు దగ్గర వేయడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి. మీరు కంపోస్ట్ వేసేటప్పుడు కూడా అంచు దగ్గరే వేసుకుంటారు కాబట్టి మీకు మొక్కలు చనిపోయే ప్రమాదం అయితే ఉండదన్నమాట. అందువల్ల నేను చెప్తున్నాను ప్రతిదీ కూడా మీరు ఇచ్చేటప్పుడు అంచుల దగ్గర అలవాటు చేసేసుకోండి. ఇది ఇవ్వచ్చా ఇది ఇవ్వకూడదా ఇప్పుడు నేను చెప్తాను. ఎప్సమ్ సాల్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది నేను రూట్స్ దగ్గర వేయచ్చు కానీ నేనేం చెప్పాను అంచు దగ్గరే వేసుకోమని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారండి. ఒకటేమో రూట్స్ దగ్గర వేయమని, ఒకటేమో అంచు దగ్గర వేయమని ఇలా చెప్పాననుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మర్చిపోతారు. రాసి పెట్టుకోవాళ్ళ ఒక దగ్గర, రాసుకోలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకుని చెప్పాలి కాబట్టి ఇలా నేను చెప్తూ ఉంటానండి. ఏది మీరు ఇచ్చినా సరే అంచుల దగ్గర ఇచ్చుకుంటే మీకు దాని ప్రభావము మొక్కపైన డైరెక్ట్గా పడకుండా ఉంటుందండి. అది ప్లస్ అవనండి మైనస్ అవనండి ఏదైనా సరే కొద్దిగా స్లోగా వస్తుంది అంతే కదా, ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుంది, అందువల్ల పోయేది ఏం లేదు. కాబట్టి మనం రెగ్యులర్గా ఇలాగూ వాడతాం కాబట్టి అది స్లోగా రిలీజ్ అయ్యేటువంటి ఫెర్టిలైజర్ కాబట్టి మనం అంచుల దగ్గర ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ బోన్ మీల్ అనేది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అండి. అంటే మనం ఇవాళ రోజున కనుక బోన్ మీల్ ఇస్తే అది ఏ 10 రోజులకో 15 రోజులకో పనిచేయడం మొదలు పెడుతుంది అన్నమాట. కాబట్టి మనము రెగ్యులర్ పీరియడ్స్ ఒక టైం పీరియడ్ పెట్టుకొని అంటే 15 రోజులో 1 నెల రోజులో 1.5 నెలన్నరో మీరు ఏది ఎలా ఫిక్స్ చేసుకుంటారో మీ ఇష్టం. నెల మినిమంగా పెట్టుకోండి, నెల టైం అయితే ఇచ్చుకోండి. నెల పైన అనేది మీ వీలుని పట్టించనమాట. నెల 15 రోజులు టైం పెట్టుకున్నారనుకోండి మళ్ళీ నెల 15 రోజులకి కంపల్సరీగా ఇవ్వాలి. మీరు ఇస్తే అది కంటిన్యూస్గా మొక్కకి అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక టైం పీరియడ్ ఒక షెడ్యూల్ చేసుకొని దాని ప్రకారంగా ఇచ్చుకోండి. ప్రతిదీ కూడాను అంచుల దగ్గర ఇవ్వడం అలవాటు చేసుకోండి. సో దట్ మీ మొక్కకి అది డైరెక్ట్గా దాని మీద ప్రభావం అనేది ఉండదన్నమాట. అందువల్ల నేను అంచుల దగ్గర అని చెప్పి ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాను. అలాగే మీరు సాయిల్తో మిక్స్ చేసి ఇవ్వాలండి. నేను చూపిస్తూ ఉంటాను చూడండి, ప్రతి వీడియోలో కూడా నేను చూపించాను. పళ్ళ మొక్కల వీడియోలు చాలా ఉన్నాయండి, ఒకసారి అవన్నీ కనుక చూస్తే మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అలా కనుక ఫాలో అయితే మీకు ఫంగస్ ప్రాబ్లం అనేది రాదండి. ఏ సీజన్లో అయినా సరే మీకు ఫంగస్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అందువల్ల నేను మీకు ఆ పద్ధతులు అనేవి చూపించాను. సో ఇట్ ఈస్ ద రైట్ మెథడ్ టు ఎవ్రీబడీ టు ఫాలో. కాబట్టి ప్లీజ్ తప్పకుండా దయచేసి అలా సాయిల్ కొంతవరకు తీసుకుని అలా ఇచ్చుకోవటం అలవాటు చేసుకోండి మొదటి నుంచి. అప్పుడు మీకు కొత్తగా అనిపించదు, ఒకటి స్ట్రెస్ ఉండదు, ఒకటి మొదటి నుంచి మీరు అలా అలవాటు పడతారు కాబట్టి మీరు మొక్కకి ఏది ఇచ్చినా కూడా అంచుల్లో ఇవ్వడము సాయిల్తో కలిపేసుకోవడము చేసుకుంటే మొక్కకి డైరెక్ట్గా దాని మీద ప్రభావం అనేది ఎక్కువగా చూపించదండి. సో ఇది మటుకు మెయిన్గా అందరూ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇది మెయిన్గా ఏంటంటే మనకి యానిమల్ బోన్స్ ఉంటాయి చూడండి, చనిపోయిన యానిమల్స్ బోన్స్ని తీసుకుని వాళ్ళు వాటిని శుభ్రంగా కడిగి అవన్నీ కూడా క్రష్ చేస్తారండి. క్రష్ చేసి వాటిని బాయిల్ చేస్తారు, బాగా బాయిల్ చేసి వాటన్నిటిని ఎండపెట్టి తర్వాత పౌడర్ల ఫామ్లోకి మార్చి మనకి బయట మార్కెట్లో అమ్ముతూ ఉంటారనమాట. సో ఇది నేను బోన్ మీల్ మీద హోమ్ మేడ్ బోన్ మీల్ అని ఒక వీడియో చేశానండి. ఎందుకంటే ఈ బోన్ మీల్ని వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి వాళ్ళు ఏదైనా యూస్ చేసుకుండే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి, బట్ వెజిటేరియన్స్ అలా కాదు కదా. బోన్ మీల్ అనగానే సో అది యానిమల్స్ బోన్స్ కాబట్టి వీళ్ళు కొద్దిగా టచ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను మనము ఇంట్లో దొరికే వాటితోనే వెజిటేరియన్స్ తినే ఫుడ్తోనే బోన్ మీల్ ఎలా చేసుకోవచ్చు అనే వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, చూస్తే మీకు తప్పకుండా ఒక ఐడియా వస్తుంది. చాలా బాగా వచ్చిందండి ఆ వీడియో కూడా. మీకు 4-5 రకాల పద్ధతులు చెప్పడం జరిగింది కాబట్టి అందులో మీకు సులువుగా ఉన్న పద్ధతిని మీరు ఎంచుకుని రెగ్యులర్గా 1 మంత్ కానివ్వండి, 1.5 మంత్కి ఒకసారి కానివ్వండి, మీరు తప్పకుండా అందించవచ్చు.
సో ఇలా బోన్ మీల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఆ బోన్ మీల్ వీడియో కూడా నేను పైన ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా నేను కాపీ చేస్తాను, సో అది కూడా ఒకసారి మీరు ఫాలో అవ్వండి. పూల మొక్కలకి కనుక ఇది ఎక్కువగా ఇస్తే ఏమవుతుందంటే పూల సైజ్ పెరుగుతుందండి, తర్వాత పువ్వులు చాలా షైనింగ్గా ఉంటాయి, కలర్ వాటికి కంప్లీట్గా కలర్ వస్తుంది అన్నమాట, మంచి కలర్ వస్తుంది పూలకి. పెద్ద సైజు పూలు వస్తాయి, కలర్ బాగా వస్తుంది, తర్వాత వాటి అవి నిలవ ఉండే గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి ఇది కంపల్సరీగా పూల మొక్కలన్నిటికీ ఇవ్వాలండి. వెజిటబుల్స్ అంటే అవి ఎలాగూ పూలు వస్తాయి కదా, సో కాబట్టి వాటికి కూడా మనం తప్పనిసరిగా అందించాలి. ఎందుకంటే మనకి విదృఢంగా మొక్కలు బాగా పెరిగితే కానీ మనకి వెజిటబుల్స్ అనేవి చక్కగా రావు. కాబట్టి కంపల్సరీగా మనము ఇవి మొక్కలకి అందించి తీరాలి. పాటింగ్ చేసేటప్పుడు మనం సాయిల్ మిక్స్లో కలుపుకోవచ్చు, అలాగే మొక్కలు పెట్టుకునేటప్పుడే మనము వీటిని సాయిల్ మిక్స్లో కలిపించుకోవచ్చు. ఈ వెజిటబుల్స్కి మనం సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనం మొక్కల్ని పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది సాప్లింగ్స్ తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళు అనుకోండి సాయిల్ మిక్స్లో చేసుకోవచ్చు. అదే సీడ్స్ వేసుకుని పెంచుకుంటే వాళ్ళు వాటిని రీప్లాంట్ చేసుకుంటాం కదా మనము, అలాంటి టైంలో సాయిల్ మిక్స్ కలుపుకొని కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇవి ఎక్కువగా ఏంటంటే ఫ్లవర్స్కి మనము సీజన్స్లో ఇవ్వాలండి. ఇప్పుడు రోజెస్ ఉన్నాయనుకోండి, అవి ఏంటంటే మనకి చలికాలం చాలా బాగా వస్తాయి అన్నమాట. అలాగే చేమంతులు ఉన్నాయనుకోండి, అవి కూడా చలికాలం బాగా వస్తాయి. మల్లెపూలు ఉన్నాయనుకోండి, అవి ఎండాకాలం బాగా వస్తాయి కదా. సో ఎక్కువగా ఏంటంటే ఇలా ఫ్లవర్స్కి ఇచ్చేటప్పుడు సీజన్లో ఇస్తే దాని యూటిలైజేషన్ బాగుంటుంది. అదే మీరు అన్సీజన్లో ఇచ్చారనుకోండి వాటికి పూలు రావు కదా, కాబట్టి మీకు దాంతో మళ్ళీ సమస్య వస్తుంది, మీరు చెప్పినట్టు వాడాము రాలేదు అంటారు. కాబట్టి ఏదైనా సరే ఆ మొక్క సీజన్లో ఇవ్వాలండి మనం, ఏ ఫెర్టిలైజర్ అయినా సరే. ఆ సీజన్లో ఇస్తే ఏమవుతుందంటే పువ్వుల మీద ఎఫెక్ట్ మీకు బాగా కనపడుతుందన్నమాట. సో ఇలా బోన్ మీల్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఇంకొక రకం ఏంటంటే చౌహాన్ క్యూ మెథడ్లో, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా చౌహాన్ క్యూ అని అందరూ ఫాలో అవుతున్నారు, దానిలో మీరు ఎగ్ షెల్స్తో ఎలా అయితే కాల్షియం ప్రిపేర్ చేసుకుంటారో అలాగే ఈ బోన్ మీల్ని కూడా వెనిగర్లో వేసేసి అది మొత్తం డిజాల్వ్ అయిపోయాక 10 to 15 days టైం పడుతుందండి. డిజాల్వ్ అయిపోయాక ఆ వెనిగర్ని మీరు బాగా డైల్యూట్ చేసి 1:10 ratio డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే చేసుకుంటే అది కూడా మంచి కాల్షియం లాగా పనిచేస్తుంది. అలాగే దీంట్లో ఫాస్ఫరస్ కూడా ఎలాగో ఉంది కాబట్టి సోర్స్ అది కూడా మొక్కలకి చాలా బాగా అందుతుంది. అంటే మీరు లిక్విడ్ రూపంలో ఇవ్వదలుచుకుంటే అన్నమాట. సో ఇలా బోన్ మీల్ని చాలా రకాలుగా వాడుకోవచ్చండి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి బోన్ మీల్ యూజ్ ఇప్పటివరకు ఎవరు చేయకపోతే తప్పనిసరిగా చేయండి, మీ మొక్కలన్నీ కూడా చాలా బాగా ఆరోగ్యంగా మంచిగా పెరుగుతాయని నేను చెప్పగలను. కాబట్టి బోన్ మీల్ యూజ్ని అలవాటు చేసుకోండి. వెజిటేరియన్స్ అయితే ఒకసారి హోమ్ మేడ్ బోన్ మీల్ని చూడండి, చూసి మీరు తర్వాత డిసైడ్ అవ్వచ్చు. లేదంటారా ఇలా ఏవి ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు, ఇవ్వడానికి టైం లేని వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ వాడుకోవచ్చు, అది చాలా బాగా పనిచేస్తుంది వీటన్నిటికన్నా కూడా. ఒకసారి నేను మీకు బోన్ మీల్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఇది డైరెక్ట్గా నేను తీసుకొచ్చినటువంటి షాప్లో పర్చేస్ చేసి తీసుకొచ్చినటువంటి బోన్ మీల్ అండి ఇది. సో బోన్ మీల్ మీకు ఇలా వస్తుందన్నమాట, చూసారా ఇలా వస్తుంది. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి.